చాలా సంతోషం ఎప్పటి నుండో పెట్టాలనుకుంటున్న ఈ యూత్ మీట్కి ఈరోజు సమయం వచ్చింది మరి ఇన్ని రోజులు ఈ టౌన్లో ఎంతమంది యూత్ ఎక్కడ దాక్కున్నారో నాకు తెలియదు కానీ ఈరోజు వచ్చారు సంతోషం చాలామంది కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న విద్యార్థులు ఎక్కువ అటెండెన్స్ జరిగిందని విన్నాం చాలా అత్యవసరమైనది ఈ స్టేజ్లో ఈ ఫేజ్లో మీకు దేవుడు చాలా అవసరం కనుక చిన్న ప్రార్థన చేసుకుని త్వరగానే మీ మీ యొక్క రూమ్స్కి మీ హాస్టల్స్కి వెళ్ళిపోదురు కానీ కంగారు పడకండి చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల తండ్రి కృపగల దేవ ఈ ప్రత్యేకమైన మా దేశానికి స్వేచ్ఛ వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు తండ్రి మా దేశానికి ఘనత తెచ్చేది అవుతే మా దేశానికి గణహీన గణ గణహీనతగా మిగిలిపోయేది కూడా యువతి భవిష్యత్తు దేశానికి అందంగా ఉండాలన్నా అది యువత చేతుల్లోనే ఉంది తండ్రి యవన జీవితాలు బాగుంటే రాజకీయ వ్యవస్థలు విద్యా వ్యవస్థలు అధికార వ్యవస్థ తండ్రి ప్రతి సెక్టారులో తండ్రి యువత సరిగ్గా నిలబడినాడు దేశంలో అద్భుతాలు మేము చూడగలం యువతని తండ్రి ప్రలోభానికి చేసి రకరకాల కారణాలకు ఉపయోగించుకునే స్వార్థపరులే ఉన్నారే తప్ప తండ్రి వారి జీవితం ఒక ప్రత్యేకమైనదని ప్రతి ఒక్కరి నుండి తండ్రి ఒక నాణ్యత ఒక ప్రత్యేకమైన తండ్రి వాసనలు జీవితం నుండి మీరు ఆశిస్తున్నారని తండ్రి వారికి వినిపించండి వారితో నేరుగా మాట్లాడండి నిలబడిన మేము మా గొప్పలకి అవసరం లేని కాలయాపనకి మేము పోక వారి జీవితాలకి ఏ సంగతులు అవసరమో బోధించడానికి బలహీనులము దౌర్భాగ్యులమైన మమ్మల్ని వాడుకోండి వారికి ఏ విధముగా చెబితే ఆ ఉదాహరణలు తండ్రి వారికి అర్థమవుతాయో వారికి వివరించే జ్ఞానమును నాకు దయచేయండి వినగలిగే చెవిని గ్రహించే మనసుని మీ ఇవ్వండి వచ్చిన వారెవరూ తండ్రి ఏదో వచ్చినామో వెళ్ళామని కాకుండా ఇవి మా జీవితానికి సంబంధించిన సత్యాలు అని గ్రహించినటు తండ్రి వారి జీవితాలు చాలా అందముగా మారిపోతాయి తండ్రి జీవితం అంటే కేవలం ఉద్యోగాలు సంపాదించడమే కాదు జీవితం అంటే తండ్రి మీ చిత్తాన్ని సంపాదించడం అది ఎరిగితే మా జీవితంలో అన్నీ బాగుంటాయి ఆ విషయాన్ని ఆ సున్నితమైన సంగతిని వారి గుండెల్లో చొప్పించడానికి నన్నును వారిని సిద్ధపరుస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆ మేం కొన్ని విలువైన సంగతులు జాగ్రత్తగా విందాం నా వాయిస్ చివరి వరకు వినబడుతుందా చివరి వరకు చిన్న జగ చేయండి ఓకే టైటిల్ ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ యూత్ని కార్నర్ చేస్తూ పెట్టిన టైటిల్ యువత నీ విలువ నీకు తెలుసా కానీ మనం అనుకుంటాం మాకు తెలుసు అని కానీ నేను అంటున్నాను మనకేమీ తెలియదు అని మీరు కావాలంటే చూడండి ఒక లైన్ని ఒక ప్రశ్నగా మీ మీద సంధిస్తే మీ దగ్గర ఆన్సర్ ఉండదు ఒకప్పుడు దేవుడు తెలియనప్పుడు నా దగ్గర కూడా ఆన్సర్ లేదు ఇదే టౌన్లో కాంపిటేటివ్ బుక్స్ పట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ ఇదే జేఎన్టీ యూనివర్సిటీలో ఫైవ్ కేఎంకి బదులు టెన్ కేఎంతో నేను మీరు జాయిన్ అయిన యూనివర్సిటీలన్నీ తిరుగును నేను నాకు కూడా అప్పటికి తెలియదు లైఫ్ మీనింగ్ నా జీవిత పరమార్థం నాకు ఎప్పుడు అర్థం అవ్వడం స్టార్ట్ అయిందంటే నాకు దేవుడు అర్థమైన తర్వాత అర్థం అవ్వడం స్టార్ట్ అయింది మీరు తక్కువ నేను ఎక్కువ అని చెప్పడానికి కాదు మనమందరం ఒక్కలాగే ఉండాలన్నది దైవేచ్ఛ ప్రశ్న సొసైటీలో ఈరోజు మనం మన భారతదేశంలో డెబ్భై ఐదేళ్ళు గడిచిపోయాయి ఎంత డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం ఏమి నేర్చుకున్నామంటే స్టాండర్డ్ జీకే నేర్చుకున్నాం ఇంకా ఏమి నేర్చుకున్నామంటే కరెన్సీ ఎన్నిసార్లు ఎవరెవరు మార్చారో నేర్చుకున్నాం ఇంకా ఏమి నేర్చుకున్నామంటే జెండా కనబెట్టిన ఆ పెంగలి ఆయన ఎవరో నేర్చుకున్నాం ఎన్ని రంగులకి ఏ ఏ అర్థాలు ఉన్నాయో నేర్చుకున్నాం జాతీయ జెండా మొదలుకొని ప్రతిజ్ఞ వరకు ప్రతిదీ మన దేశాని కూర్చి నేర్చుకున్నాం వెరీ గుడ్ స్వతంత్ర సమర యోధులలో అతివాదులు ఎవరు మిథవాదులు ఎవరు ఇవి కూడా నేర్చుకున్నాం నేర్చుకోవాలి కూడా మన నైసర్గిక ఏంటో ఏ ఏరియాలో ఏ పంటలు పండుతాయో ఏ నేల ఎక్కడుందో నల్ల రేగడి ఎర్ర ఎర్ర రేగడి ఎక్కడెక్కడ ఏ బంజరు భూములు ఎక్కడున్నాయో ప్రతిదీ నేర్చుకున్నాం సైన్స్ నేర్చుకున్నాం జాగ్రఫీ నేర్చుకున్నాం హిస్టరీ నేర్చుకున్నాం కానీ నేర్చుకున్నది ఏంటి చెప్పినా మన లైఫ్లో నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా పనికి మాలి నేర్చుకుంటున్నాం ఇప్పుడు చెప్పినవన్నీ పనికి మాలి అన్న ఉద్దేశం కాదు ఆ సబ్జెక్ట్ కాకుండా మన జీవితానికి అవసరం లేని కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం మీరు ఆలోచించండి సమాజాన్ని ప్రభావితం చేయాల్సిన వ్యక్తులు ఉన్న మనమే కొన్ని విషయాలకి చెప్పండి ప్రభావితం చేయబడుతూ వాటికి లోబడిపోతున్నాం మరలా నామాట ప్రభావితం చేయవలసిన మనమే కొన్ని ప్రలోభాలకి మనం గురవుతున్నామంటే నమ్మగలరా మీకు ఫన్నీగా ఉంటాయి కానీ అవి రియల్ ఎగ్జాంపుల్స్ మీరు వినండి మనం ఎలా బతుకుతాం తెలుసా టీనే టీనేజ్ నుంచి ఎప్పుడు మనకి పేపర్ చదవాలని ఉండదు చదువుతాం పేపర్ మనం పుస్తకాలే చదవం మనం పేపర్ చదువుతాం న్యూస్ పేపర్ చదవం కానీ ఒక టైం వచ్చేసరికి మనకి న్యూస్ పేపర్ చదవాలనిపిస్తుంది ఎందుకో చెప్పిన అందరూ చదువుతున్నారు కనుక చదువుతాం స్వతహాగా ఆ ప్రభావం నాలో నుంచి రాదు చెప్పండి ఎదుటోడు చేస్తున్న దాన్ని బట్టి నేను నేర్చుకుంటాను ఇక్కడ చదవకపోతే బాగోదని పక్కోడు సీరియస్గా పేపర్ తిరగేస్తే మనకు నచ్చదు కానీ తిరగేస్తాం తిరగేసి తిరగేసి మధ్య పేజీకి వెళతాం ఆ మధ్య పేజీలో ఏముంటుందో మనకు తెలుసు ఏముంటుంది సుందరి ఏ సుందరి వసుంధర అదో రకం పేపర్ ఆ వసుంధర దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు మనం చదువుతాం కొన్ని విషయాలకి మనం ప్రభావితం అవుతాం మెల్లమెల్లగా తెలియకుండానే వాటికి సంబంధించిన విషయాలు బుర్రకి బుర్రకెక్కించుకోవడం స్టార్ట్ చేస్తాం వాటిని నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం అక్కడ చూస్తున్న ఇమేజెస్ క్యారెక్టర్స్ ఆ నవల లేదా ఆ రచన ఏదైతుందో వాటిని చూసి అలా ఉండాలని మన ప్రాక్టీస్ మొదలు పెడతాం అక్కడ ఎవరు ఉంటారంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని ఈ కొన్ని హీరో పిక్చర్స్ ఉంటాయి కొన్ని ఇమేజెస్ మనకు కనబడతాయి కొంతమంది హీరోయిన్లు మనకు కనబడతారు వాళ్ళని చూసి మనం కూడా ఏమనుకుంటామంటే వేళ్ళలాగే మనం కూడా ఉండాలనుకుంటాం ప్రభావితం చేయాల్సిన మనం చెప్పండి ప్రలోభాలకు గురై చివరికి ఫేక్ లైఫ్ని మనం భ భరిస్తున్నాము గడిస్తున్నామంటే నమ్మగలరా నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో మరలా చెప్తాను చూడండి ఎప్పుడైనా మీరు గమనించండి వంకరి వంకరి మన చదువుతున్నప్పుడు మనకలాగే ఇలాంటి వంకరవన్నీ చదువుతున్నప్పుడు మనతో ఇంకొకటి జాయిన్ అయ్యాడు అనుకోండి ఇంకా వంకర వల్ల తయారు అవుతాం తయారవుతా అదే నీకు రైట్ ఫ్రెండ్ మోరల్స్ ఉన్న ఫ్రెండ్ నీకు తగిలాడు అనుకోండి చి ఇలాంటి మనం చదవడం ఏంట్రా అని ఒక ఒక వే అన్ని ఇక్కడ చెప్తే నీ విధానం మారుతుంది కానీ మనం చేసే పని ఏంటి చెప్పినా మనం చెడిపోయిన వాళ్ళనే చెప్పండి మాదిరిగా లేదా ఇన్స్పిరేషన్గా మనం తీసుకుంటాం ఇంకా ఉదాహరణలు మీరు చూడండి ఒకప్పుడు కాఫీ అలవాటు మనకు లేదు కానీ ఒక డైలాగ్ వచ్చిన తర్వాత తెగ తెగదాగేరు మీకు అర్థం అవ్వాలి ప్రభావితం ఎలా చేయబడదు ఒకప్పుడు కాఫీ అలవాటు లేదు ఆ తర్వాత మనం కాఫీ తాగడం నేర్చుకున్నాం ఎలాగో చెప్పినా చాలామంది కాఫీ తాగడానికి కారణం ఏంటంటే అది ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందట ఎలాగో తెలుస్తా వీలైతే తెలుసు మీకు వీలైతే నాలుగు మాటలు అంతేనండి ఆ రోజు నుంచి కాఫీ తాగినోడు కూడా కాఫీ తాగేసాడు నేను అడుగుతున్నాను నీకు కాఫీ అలవాట్ లేనప్పుడు ఎలా వచ్చింది వాళ్ళ చేత ఇంపాక్ట్ వాళ్ళ చేత ప్రభావం వాళ్ళ చేత నీ మెదడులో కొన్ని విషయాలు రుద్దబడుతున్నాయి మనకి తెలియకుండానే కొన్ని విషయాలు మనం నేర్చేసుకుంటాం చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ ఉన్నప్పుడు మా నాన్నలాగా లింగి ఎప్పుడు కట్టుకోవాలా అని ఆలోచిస్తుంటాం చూసారా మనం నేర్చుకుంటాం మా నాన్నలా టవల్ ఎప్పుడు కట్టుకోవాలా అంటాం నాన్న మీసాలు ఎప్పుడు తిప్పాలా అనుకుంటా అంటే మనకు తెలియకుండానే కొందరు వ్యక్తుల్ని మనం కాపీ చేస్తున్నాం మనం ఎప్పుడైతే కాపీ చేయడం స్టార్ట్ అవుతామో మన ఒరిజినాలిటీ ఏమవుతుంది చెప్పండి పోతుంది నీ ప్రత్యేకత నిన్ను నువ్వే చంపేసుకునేలా చేస్తావు కానీ బైబిల్ చెబుతున్నది నీ జీవితంలో కనబడుతున్నది వేరువేరుగా ఉన్నప్పుడు నీ ప్రత్యేకత చచ్చిపోతుంది కాఫీ విషయంలో అనేక మంది ఎందుకు తాగుతున్నారా ఆడు తాగుతున్నాడు కనుక తాగుతున్నాను మరి ఎందుకురా ఆ రెస్టారెంట్కి ప్రతిసారి పోతారు అందరు వెళ్తున్నారు కనుక వెళ్తున్నాం అంటారు చివరికి కాఫీ తాగడానికి కూడా ఎదుటోడిని ఫాలో అవుతున్నాం న్యూస్ పేపర్ చదవడానికి ఎదుటోడిని ఫాలో అవుతున్నాం వాడు చేస్తున్నాడు కనుక చేస్తున్నాం కొంతమంది డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు ఆడు షాపింగ్కి వెళ్ళిన తర్వాత నాకు పలానా కలర్ కావాలండో ఆ సినిమాలో చెప్పండి ఆ హీరో అది వేసుకున్నాడు ఇలా సైడ్ జిప్పు అది కావాలి నాకు అంటే కాపీ బేస్ట్ అనమాట ఆ సినిమాలో అదే ఆ హీరో వెనకాల సిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు కదా అది కావాలి నాకు నేను అడుగుతున్నాను నువ్వు ప్రత్యేకముగా ఉండాల్సిన వ్యక్తివైతే నువ్వు ఎవడో వేసుకున్నావు నువ్వేసుకోవడం ఏంటి సిగ్గు అనిపించట్లేదు కాపీ చేస్తున్నాను అనిపించట్లేదు నా ఒరిజినాలిటీ పోతుంది అనిపించట్లేదు ఏ రోజు నీ మనసు హే నన్ను ఫాలో అవలసింది పోయి నేను ఎవన్నో ఫాలో అవడం ఏంటి నాకు తెలియకుండానే నా స్వేచ్ఛ జీవితాన్ని ఒకడికి బాడి నేను చొప్పిస్తున్నానని ఏ రోజు నీకు లాజికల్ థింకింగ్లో అనిపించలేదా స్వతంత్రం వచ్చిందో లేదో తర్వాత విషయం దేశానికి స్వేచ్ఛ వచ్చిందో లేదో తర్వాత కానీ నువ్వు చాలా విషయాలకి బెండ్ అయిపోయి బతుకుతున్నావు కప్పు కాపీ ఎదుటోడు తాగుతున్నాడు అని తాగుతున్నావు వేసుకునే ఆడికి లాంటి చొక్కా కావాలంటున్నావు చివరికి వాడికి లాంటి ఫ్యాంట్ కావాలంటున్నావు చివరికి తినడానికి రెస్టారెంట్కి పోతే కడుపు నిండా తినడం మానేసారట స్టూడెంట్స్ కడుపు నిండా తినడం ఎందుకు తినరా అంటే బిర్యానీలు సీరియస్గా ఆర్డర్ ఇస్తారట అప్పుడప్పుడు చూడండి ఉన్నాయిగా మెయిన్ రోడ్లో బిర్యానీలు సీరియస్గా ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలంలో పోయే కాలం స్నేహాలు వచ్చి ఆడవాళ్ళు మొగోళ్ళు ఒకలో ఒకరు ఎదురు కూర్చుంటే ఇంకేం తింటారు స్టైల్గా తింటారు అది ఎవరు లేకపోతే రెండు ప్లేట్లు తినేసి కూడా ఆవిడ ఎదురుకుంది కాబట్టి చెప్పండి టిఫిన్ చేసినట్టు చేస్తాడు ఇలా నైస్గా మొత్తం చేస్తాడు చూడు ఇక్కడ కూడా తిండి కూడా ఎలా తినాలంటే అలా తినాలని తిండి దగ్గర కూడు ఇంకోకుండా కాఫీ కాపీ చేస్తున్నాం ప్రతిదీ ఒరిజినాలిటీ పోతుంది చూడండి ఒకడు అలా తింటూ తింటూ సగం బిర్యానీ తిని సగం ధంసప్ తాగు వదిలేసాడట రే బిర్యానీ ఆర్డర్ ఇచ్చి పూర్తిగా తినకుండా సగం అలా కోడి గెలికినట్టు గెలికి సగం ధమ్సప్ తాగ అలా వదిలేసేవేంట్రా అని అడిగితే ట్రెండ్రా అన్నాడట ట్రెండ్ ఏంటో తెలుసా బిర్యానీ పూర్తిగా పెట్టుకుని సగం తిని సగం వదిలేడు ట్రెండ్ అట సగం ధమ్సప్ తాగి సగం ధమ్సప్ వదిలేడు ట్రెండ్ అట కొనుక్కున్నవి ఇసురేసుకోవడం ట్రెండ్ అట చూసారా ఇవన్నీ ఎలా వచ్చారంటే అందరూ అలా చేస్తారు కనుక మనం అలా చేయాలరా అన్నారట చూసారా ఎవడనో చూసి కాపీ ఎవడనో చూసి కాపీ ప్రతీది కాపీ పేస్ట్ కొడుతున్నాం మనం బతుకంత చూసి వీణి చూసి అలా చూసి ఎవరిన్నో కాపీ చేస్తే నువ్వన్నది ఒక రోజుకి చచ్చిపోతావు బైబుల్లో ఏమని రాయబడిందో తెలుసా యువర్ యునిక్ అని ఉంది బైబిల్లో నువ్వు ప్రత్యేకం నువ్వు ఎంత అంటే నీకున్న పింగర్ ఫ్రెండ్స్ ఇంకెవ్వడికి యూనివర్స్లో ఉండదు నీకున్న డిఎన్ఏ ఆ డిఎన్ఏ ఏదైతే ఉందో ఇక ఈ ప్రపంచంలో ఎవడికే ఉండదు ఆశ్చర్యపోయే సంగతి అని చెప్పిన అసలు నీలా అంటోడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు నువ్వే యునిక్ నువ్వే ప్రత్యేకం నీకంటే ఒక సెపరేట్ ఇమేజ్ ఉన్నప్పుడు నువ్వు పోయి ఇంకొకటి కింద నువ్వు ఆడిని కాపీ కొట్టడం బైబిల్ చెప్తుంది నువ్వు దైవ స్వరూపం గాడ్స్ ఇమేజ్ బైబిల్ స్టార్ట్ అవ్వడమే మానవ ఉనికిడి కోసం ఏం చెప్పిందంటే నువ్వు సాక్షాత్తు దైవ స్వరూపం ఎక్కడుంది ఆది కాండం మొదటి అధ్యాయం చూద్దాం ఆది కాండం మొదటి అధ్యాయం ఆదికాండ మొదటి అధ్యాయం ఇరవై ఏడవచ్చు నుండి దేవుడు తన స్వరూపమందు నరును సృజించను దేవుని స్వరూపమందు వాణిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వాణిని సృజించను చూసారా నేను ఎలా సృజించాడంటే ఒక ప్రత్యేకమైన శైలిలో ఆయన స్వరూపమందు మందు నేను సృజించాను నీకు ఒక జీవితాన్ని ఇచ్చి నీకు ఒక ఆలోచన ఇచ్చి నీకు ఇన్ని చేస్తే నువ్వు చేసే పని ఏంటంటే చివరికి నీ ఫేస్బుక్లో కూడా నీ మొహం పెట్టుకోను చివరికి నీ ఫేస్బుక్లో ఎవడో ఫేస్ పెడతావు ఎవర్రా ఇక్కడ నడిగితే మై ఫేవరెట్ చెప్పండి హీరో అంటావు మరి నీ ఫేస్బుక్ అని చెప్పి ఆడు ఫేస్ ఎట్టావి ఏంటంటే ఆ లాజిక్ ఆడ దగ్గర ఆన్సర్ లేదు చూసారా నీకు స్వతంత్రం వచ్చిన కొందరికి కొన్ని విషయాలకి నువ్వు బానిసగానే బతుకుతున్నావు తినే తిండి దగ్గర తాగే నీళ్ళు దగ్గర కట్టుకునే బట్ట దగ్గర చివరికి ఫేస్బుక్ దగ్గర కూడా నువ్వు ఎవన్నో ఫాలో అవుతున్నావు అంటే నీకంటూ ఒరిజినాలిటీ లేదా నీకంటూ ప్రత్యేకత లేదా నీ ఫేస్బుక్లో వాడు ముఖం పెట్టడం ఏంటి నీ ఫేస్బుక్లో వాడు పిక్స్ వేయట దాని కామెంట్లు వస్తే నువ్వు మురిసిపోవడం ఏంటి నీకు అర్థమవుతుందో లేదో నువ్వు పూర్తిగా నిన్ను నువ్వే కోల్పోయి బతుకుతున్నావు నీ ఒరిజినాలిటీ నీ వ్యక్తిత్వాన్ని చంపేసి బతుకుతున్నావు అప్పుడప్పుడు మనం చూడండి తిండిని పేస్ట్ చేసిన మనం కాపీ పేస్ట్ కొట్టిన మనం డ్రెస్ ఇంకా ఎన్నో విషయాలు మనం కాపీ కొట్టిన మనం ఆ వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ను కూడా కాపీ చేస్తాం మూవీ చూసేవాళ్ళం కదండి ఒకప్పుడు ఇప్పుడు చూడకండి బతుకులు ఇంకా పాడైపోతాయి సినిమాలు చూసిన తర్వాత ఒక నిజం మనకు తెలుసు రెండు రోజులైన అందులో క్యారెక్టర్లు మనలో కనబడుతుంటాయి ఇది సైకలాజికల్గా మీరు గమనించండి కావాలంటే అచ్చు ఆళ్ళలాగే మాట్లాడడం ఎవళ్లాగా ఆ హీరోలాగా ఆళ్ళలాగే పొగరగా నిలబడ్డం వాళ్ళలాగే బండి ఎలా తోలడం వాళ్ళలాగే బిల్డప్ తోవడం వాళ్ళలాగే పై బటన్ తీసుకోవడం ఇదంతా నేను అడుగుతున్నాను చివరికి సినిమాలో ఉన్న నటుడిని కూడా కాపీ చేస్తున్నావు అంటే చి నేనేమనాలి నీ ఒరిజినాలిటీ చచ్చిపోయింది చివరికి ఆడి ఇంటికి వచ్చిన తర్వాత అవి కూడా కాపీ చేస్తుంటే అవి కూడా ఒకప్పుడు నేను చదువుకున్న టైంలో పోలీసుకు సంబంధించిన ఒక మూవీ వచ్చింది టెన్త్ క్లాస్ అప్పుడు నేను ఆ మూవీ నాకు చాలా ప్రభావితం చేసింది నా ఎంత ప్రభావితం చెప్పినా మేము చదివేది టెన్త్ క్లాసు ఆడికి లాగా మేము డ్రెస్ చేసుకుని ఆఫ్ హ్యాండ్స్ వేసుకుని మేసాలు అయినప్పుడు మీసాలు రాకపోయినా మీసాలు తిప్పుకుంటూ మేము ప్రైవేట్కి వెళ్తుంటే మా సార్కి నవ్వాలో ఆడలు తీసేది కాదు మా వయసు ఎంత మాకు సరైన కండే లేదు ఏట్రేయాల బిహేవియర్ ఎలా ఉందంటే ఆ హీరోలో నిలబడటం ఆఫ్ హ్యాండ్స్ ఏ కండ లేదు ఇక్కడ ఆఫ్ హ్యాండ్స్ వేసుకోవడం మీసాలు లేకపోయినా మీసాలు ఎలా ఎలా అనడం ఈ యాటిట్యూడ్కి ఎలా వచ్చింద్రంటే ఆ సినిమా చూడవలొచ్చింది చివరికి మన వ్యక్తిత్వాన్ని మనమే చంపేసి మనం చేసే పనులన్నీ ఎలా ఉన్నాయంటే చెప్పండి మన ఒరిజినాలిటీ చంపేసి ఎవరినో మనలోకి తెచ్చుకుని పెట్టుకుంటున్నాం బైబుల్ దానికి పక్కా చెబుతుంది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఎంతగా మోసం చేసుకుంటున్నావంటే చివరికి నీ కష్టపడిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియనంతగా మోసం చేసుకుంటున్నాం చాలామంది డబ్బులు ఖర్చు పెడతారు వెళదాం వాక్యంలోకి వెళదాం ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ మంది దగ్గర బైబిల్వ్ నాకు తెలుసు వాక్యంలోకి వెళ్తాం చివరికి డబ్బులు ఖర్చు చేస్తున్నప్పుడు కూడా అయితే ఒకళ్ళ చూసి దాయడం నేర్చుకుంటాం లేకపోతే జల్సాగాడిని చూసి మనం కూడా అలాగే ఖర్చు పెట్టాలని నేర్చుకుంటాం చాలామంది అప్పటివరకు ఇక్కడికి ఖర్చులు ఉండవు మరి ఎలా ఖర్చు చేస్తున్నావురా అని అడిగితే ఆళ్ళ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడట ఎవడిలాగా ఆ ఎదుటూళ్లాగా ఆడొక వాడొక జాదుగాడు వాళ్ళను మెయింటైన్ చేయడానికి మీ అయ్య ఏమి కాదు గుర్తికో నువ్వు జలసాగ ఇలా తీసి ఆ ఎదుటోడిని చూస్తావు తన ఫ్రెండ్స్కి అందరికి ఇప్పిస్తాడు ఏ వాళ్ళయ్య ఆ లంచాలు కొట్టో ఎదోడు కొట్టో దేశానికి మస్కా కొట్టో సంపాదించాడు మీ అయ్య రెక్కల ముక్కలు చేసి కష్టపడి సంపాదించాడు వాడిలా నువ్వు ఫోజు కొట్టాలంటే నీ మక్కు లొంగిపోతాయి గుర్తికో చివరికి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా వాళ్ళ ఖర్చు పెట్టాలనుకుంటాం ఒక రోజు ఒక విషయం అర్థమవుద్ది ఆ విషయం ఏంటో తెలుసా వాడులా ఒక రోజు ఖర్చు పెడతాం రెండు రోజులు ఖర్చు పెడతాం మూడు రోజులు ఖర్చు పెడతాం నాలుగు రోజు మన దగ్గర చెప్పండి డబ్బులు ఉండవు ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవో మనం చేసే పని ఏంటో తెలుసా ఆ డబ్బులు ఖర్చు చేయడానికి జలస చేయడానికి సైడ్ వేస్ ఎదుక్కుంటాం దొంగతనాలు చేయడం పరసలు కొట్టేయడం ఆడపిల్ల మెడల్లో చైన్ లాగేయడం ఈ పనులన్నీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు తెలుసా స్టూడెంట్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఏవో అలవాట్లు తెచ్చుకోడు ఆ అలవాటుకు అనుకూలంగా మన దగ్గర ఆ లెవెల్ కనబడకపోయేసరికి దాన్ని చూపించడానికి మనం ఏదో ఒక పిచ్ పని చేస్తుంటాం అందుకే నా ఒరిజినాలిటీ పోవడమే కాదు నా భవిష్యత్తును కూడా గండి కొడుతున్న ఇలాంటి ప్రభావితం చేసే కార్యాలు ఎంత నీచమైనవని ఖచ్చితంగా మనం తెలుసుకుంటే మన వే మన ఇమేజ్ మన ఒరిజినాలిటీ మనం బయటకు తీసుకురాగలం ప్రశ్న ఎదుటోడిని చూసి పేపర్ చదివిన మనం ఎదుటోడిని చూసి కాఫీ తాగిన మనం ఎదుటిటోని చూసి బిర్యానీ తిన్న మనం ఎదుటోడిని చూసి చివరికి డ్రెస్ వేసుకున్న మనం ఎదుటోడిని చూసి ఫైనాన్షియల్ డీలింగ్స్ పెట్టుకున్న మనం ఎదుటోడిని చూసి ఇన్ని చేస్తున్నామే ఇవన్నీ రైట్ ఆ రాంగ్ అని నాకు తెలియాలంటే ఒక విషయం మనకు తెలియాలంట ఆ విషయం ఏంటో తెలుసా నువ్వు ఏ వేలో రైట్గా ఉన్నావు నీకు తెలియాలంటే నీకు కొలత ఉండాలి నీకు ఒక స్కేల్ ఉండాలి ఆ కొలత నీ దగ్గరుంటే నువ్వు చేస్తున్న పనులు ఎంతవరకు ఏ విషయాల్ని బట్టి నువ్వు ప్రభావితం చేసే వ్యక్తిలా ఉన్నావా ప్రలోభాలకి లొంగిపోయే వ్యక్తిగా ఉన్నావో నీకు తెలియాలంటే నేను చెక్ చేసి ఒక మాన్యుల్ ఉందట దాని పేరు బైబల్ దాని దగ్గరికి మన లైఫ్ స్టైల్ని అలా మనం తీసుకొస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి చెప్పినా నేను అలా ఉన్నానో లేదో నన్ను అలా స్కాన్ చేసి నువ్వు ఫేకా ఒరిజినల్లో నాకు చూపిస్తుందట చూద్దాం ఒకసారి చదువుదా వచ్చినా మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన దేవుడు దేవుని స్వరూపమందు వాడిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను స్త్రీని కాను పురుషు అంటే స్త్రీ అయినా పురుషుడైనా మనం ఎవరిని కాపీ చేయాల్సిన అవసరం లేదట మనం ఎవరిని స్వరూపాన్ని కలుగున్నాం తెలుసా చెప్పండి దేవుని స్వరూపం కలుగున్నా మనం దేవుని స్వరూపం కలుగుంటే మనం వేరే ఒకరిని మనం స్కాన్ చేస్తున్నామంటే నా క్వాలిటీ నేనే రోజు రోజుకి తగ్గించేసుకుంటున్నాను బైబిల్ ఏం చెప్తుందో తెలుసా నువ్వు ఒక్కళ్ళా ఉండడం కాదు నువ్వు ఒక్కడవే నీలా నువ్వు ఉండడం నువ్వు ఒక్కడగా ఉండడం కాదు నీ ఒక్కడవే నీలా నీలా ఉండడం నువ్వు పోయి వేరొకరిని కాపీ చేయడం కాదు నాలా నేను ఉండాలి అంటే దేవుడు కోరుతున్న ఆ నాణ్యత నాకు ఎట్లా తెలుస్తుంది అంటే బైబుల్లో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూద్దాం ఒకసారి కొరెందుకి రాసిన మధుర పత్రిక కొరెందెలికి రాసిన మధుర పత్రిక అపోసుడైన పౌలు రాసిన మధుర పత్రిక అపోసుడైన పౌలు రాసిన మధుర పత్రిక పదిహేనవ అధ్యాయం కొరం దిలిచిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై నుండి మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూ రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రాల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రానికి భేదము కలదు కదా చెబుతున్న విషయం చూడండి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి ఏముందట భేదముందట సూర్యుడికి మిగిలిన ఖగోళంలో కనబడుతున్న గ్రహాలకి వేరియేషన్ ఉందట నేను అడుగుతున్నాను సూర్యుడికి మిగిలిన నక్షత్రాలకి లేదా సూర్యుడనే నక్షత్రానికి మిగిలిన నక్షత్రాలకి ప్రత్యేకత ఏముందంటే అక్కడ ఒక విషయం చెప్తున్నాడు చూడండి తాము తాముగా ఉండడమే వాటి ప్రత్యేకత ఇప్పుడు ఒక మాట్లాడుతా అని చెప్పండి సూర్యుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి వెలగడం కాదు సూర్యుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి పెద్దగా ఉండడం కాదు సూర్యుడికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా సూర్యుడు సూర్యుడిలాగే ఉండడం చంద్రుడికి ఉన్న ప్రత్యేకత చంద్రుడు చంద్రుడిలాగే ఉండడం నక్షత్రం నక్షత్రంలాగే ఉండడం తన ప్రభావాన్ని తానే కలిగి ఉండడం మనిషికుండే ప్రత్యేకత ఏంటో తెలుసా నువ్వు దేవుని స్వరూపం కలిగి ఉండడం సూర్యుడు సూర్యుడిలా ఉంటే తనకి మహిమైతే నక్షత్రం నక్షత్రంలో ఉండడం తనకి మహిమ అయితే మనం దేవుని స్వరూపం కలిగిన మనం ఆ స్వరూపాన్ని కోల్పోగా ఉంటేనే చెప్పండి మనకి మహిమ ప్రభావం ఇతరుల్ని ఎప్పుడు మనం ప్రభావితం చేయగలమంటే అందరూ చేసినట్టు చేసినప్పుడు కాదు నీకు దేవుడు ఏది ఇచ్చాడు అది మాత్రమే చేసినప్పుడు నువ్వు ప్రత్యేకమైన వాడు మనం ఏమనుకుంటామంటే అందరూ ఏది చేస్తే అదే అనుకుంటాం అందరూ ఏది జరిగిస్తే అదే జరిగిస్తామనుకుంటున్నాను అడుగుతున్నాను ఒక మాట అందరూ ఒకటే చేస్తే అందరికి అన్ని మైండ్లు ఎందుకు ఒక మైండ్ సరిపోదా అందరికి అన్ని మైండ్లు అవసరం లేదు అందరూ ఒకే పని చేస్తే ఒక మైండ్ చాలు కానీ ఇన్ని మైండ్ సెట్లు దేవుడు ఇచ్చాడంటే ఎవరి ప్రత్యేకత వారిదే ఎవరి ఇమేజ్ వాళ్ళదే వా ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళదే ఎవరి ఉనికి వాళ్ళదే మనం ఎవరినో కాపీ చేయాల్సిన అవసరమేమీ లేదు మరి ఇన్ని చెబుతున్నారు లోకాన్ని బట్టలేసుకునే విషయంలో చూడొద్దు అంటున్నారు లోకాన్ని తినే తిండి విషయంలో చూడొద్దు అంటున్నారు లోకాన్ని ఏ విషయంలోనే కంపేర్ చేయొద్దంటున్నారు మరి ఏ మోరల్తో మేము కంపేర్ చేసుకోవాలి అంటే యేసుప్రభువారు కొండ మీద ఒక శర్మనిచ్చాడు ఆయన యోసు వారు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కొన్ని మోరల్స్ ఆయన లేపి మాట్లాడాడు దానికి మనం సరిపోతే చెప్పండి మన ప్రత్యేకత మనలోకి వస్తుందట ఏం చెప్పాడు ఆయన ఐదు ఆరు అధ్యాయాలు బాగా వినాలి ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు ఆయన అందులో కొన్ని మోరల్స్ మాట్లాడాడు అవన్నీ నేను చదివించిన మాటలు జ్ఞాపకం చేస్తాను అందులో ఆయన జ్ఞాపకం చేసిన మాటలు ఏంటంటే ఇదిగో నీ యొక్క ఇమేజ్ను కోల్పోకుండా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తి మీద కోప అన్నాడు ఏం చేయకూడదట ఎదుట వ్యక్తి మీద కోపపడకూడదు మరి నేను ఏం చేయాలి నీ కోపం చేత శత్రువు మీద రివైంజ్ ఎలా తీర్చుకోవాలని ప్లాన్ చేయ మరి నేనేం చేయాలి ప్రభు అంటే ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా క్షమించే అన్న నీ మోరల్ డెవలప్ అవుద్దట మన ఇమేజ్ డెవలప్ అవుద్దంటే నేను నేనగా ఉండాలి అంటే నాలో ఉన్న ఇమేజ్ చచ్చిపోకూడదంటే అంటే నాలోకొకటి రాకూడదు దాని పేరు టెంపర్ అంటారు దాన్ని దాన్ని రానివ్వకూడదు ఆ పొగరు రానివ్వకూడదు ఆ యుగును రానివ్వకూడదు ఆ కోపాన్ని రానివ్వకూడదు ఎప్పుడైతే దాన్ని నేను ఫాలో అవ్వకుండా ఉంటానో దేవుడు చెప్పిన మాటకు నేను ఎప్పుడైతే లోబడతానో ఎదుటి వ్యక్తితో సమానమైన సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుడు మెచ్చిన ఆ స్వరూపం నాలో కనబడుతుంది దేవుడు మెచ్చిన స్వరూపం ఏంటో తెలుసా ఆయన నీతి మంతుల్ని సమానముగా ప్రేమిస్తాడు ఆయన నిన్ను నన్ను కూడా ఏమన్నా తెలుసా నీ నైబర్ నీకు కాని పని చేస్తే నీ పొరుగోడు నీకు కాని పని చేస్తే వాడు నిన్ను బాధించే పని చేస్తే నువ్వు రివైన్ ఎలా తీర్చుకోవాలని ప్లాన్ చేయకు ఎదుటి వాడి మీద పగ ఎలా తీర్చుకోవాలని ప్లాన్ చేయకు మరి ఏం చేయాలి ప్రభు అంటే క్షమించే ఎందుకు క్షమించాలి ప్రభు అంటే నేను కోరుకునే ఇమేజ్ అన్నాడు అది మరో మాట చెప్పాడు అదే అధ్యాయంలో రెమెడీ ఏంటో చెప్పాడు ఆయన లస్ట్ అంటే తెలుసుగా వేము లస్ట్కి దానికి ఎలా కలెమయ్యాలో చెప్పాడు కోపాన్ని ఎలా చంపేయాలో చెప్పాడు కామాన్ని ఎలా తుంచేలో చెప్పాడు ఆయన లస్ట్కి నువ్వు కల్యం వేయకపోతే మోహపు చూపు నువ్వు అదు చేయకపోతే అది రాను రాను అది ఎక్స్ట్రీమ్కి వెళితే చివరికి నీ ఇమేజ్ని అది ఏం చేస్తా తెలుసా పాడు చేసేస్తాను ఒక సాంగ్ చూద్దాం నీ ఇమేజ్ని అది ఏం చేస్తుందో చూడండి ప్రేమనే మాయలో అది లస్ట్ అన్న సంగతి మర్చిపోయి ప్రేమనే మాయలో అక్కడ మోసం జరుగుతుందన్న సంగతి మర్చిపోయి ప్రేమనే మాయలో జరుగుతున్న ఘోర కల్ అంటే చెప్పినా మనం ఎదుటినోళ్ళు చూసిన వెంటనే పడిపోయేమంటాం కానీ బైబిల్ ఏమని చెప్పినా చూసిన వెంటనే పడిపోయేవి అంటే అది లవ్ కాదు చెప్పండి లస్ట్ నువ్వు చూసిన వెంటనే నీకు అట్రాక్షన్ కలుగుతుందంటే అది లవ్ కాదు లస్టే వ్యామోహం మోహపు చూపులు ఒక స్త్రీని నువ్వు చూడాలని నీకు అనిపిస్తున్నప్పుడు అప్పుడే వాటికి కళ్ళెం వెయ్యకపోతే నీ బతుకులో భారీ మూల్యాన్ని చెల్లించాలని నీ బతుకులో ఎంత భారీ మూల్యాన్ని చెల్లించాలంటే నువ్వు ఆకర్షించొద్దన్న విషయాన్ని ఆకర్షించవు నీకు వద్దన్న ఒక లేని స్వభావాన్ని తెచ్చుకున్నావు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో సుదీర్ఘమైన వివరణ ఏం చెప్పాడంటే ఎదుటివారి విషయంలో కోపం జాగ్రత్త ఎదుటివారి విషయంలో మోహం జాగ్రత్త నా ఇమేజ్ ఎప్పుడు నేను కాపాడుకోగలను సూర్యుడికి మహిమ ఆ మహిమ అలా ఉన్నదంటే తన ఉనికి కోల్పోకుండా ఉండిపోవడం ప్రభు దుష్టులు ఆయన స్వరూపముందు చేయబడిన నేను ఆ ఇమేజ్ కోల్పోకుండా ఉండాలంటే నేను చేయాల్సినది ఆ మోరల్స్ నేను పడిపోకుండా చూసుకోవాలి చూసిన ప్రతి అందం వెనక పరిగెడడం చూసిన ప్రతి ఆకర్షణ వెనక అలా పరిగెడితే నేను చెప్తున్నాను నిన్ను నువ్వే కోలిపోయి ఒక బానిసగా బతుకుతున్నావని మర్చిపో ఒక పేపర్ను చూస్తే వేమోహం ఒక బయట ఒక వాల్పోస్ట్ చూస్తే వేమోహం చివరికి ఒక రోడ్డు మీద వెళుతున్న వ్యక్తులను చూస్తే వేమోహం నువ్వేమైపోయావు తెలుసా వేమోహానికి బానిస అయిపోయావు కోపం వస్తున్నప్పుడు నేను అదుపు చేయలేకపోతున్నానండి చేయిసిరేస్తున్నానంటే నువ్వు కోపానికి పానిసైపోయావు ఒకడు బయట ఉన్న అలవాట్లకు బానిస అయిపోతే ఒకడు అంతర్గతమైన అలవాట్లకు బానిస అయిపోతున్నాడు నేను అడుగుతున్నాను డెబ్బై ఐదేళ్ళు ఈ స్వతంత్ర జీవితంలో ఇన్నేళ్ళు మనం జెండా ఎగరేస్తున్నాం మనం బయటికి జాగ్రఫికల్గా మనకి ఫ్రీడమ్ వాయిస్ వచ్చిందేమో కానీ ఇంటర్నల్గా ఇన్నిటిలో మనకి ఫ్రీడమ్ వచ్చిందా మన అంతరంగంగా ఇన్ని విషయాల్లో ఫ్రీడమ్ వచ్చిందా నీ ఒరిజినాలిటీ చూపించడంలోకి నీ ఫ్రీడమ్ లేదు నీ తత్వాన్ని నిలబెట్టడంలో నీకు ఫ్రీడమ్ లేదు చివరికి నీ కోపాన్ని అదుపు చేయడంలో కూడా నీకు స్వేచ్ఛను నువ్వు చూపించలేకపోతున్నావు చివరికి ఎదుటి వారిని చూసే విషయంలో కూడా వ్యామోహానికి కళ్ళు వేయలేకపోతున్నావు చివరికి నువ్వేం చేస్తున్నావు ఏం చేయట్లేదు నిన్ను నువ్వు కోల్పోయి మాయగా బతుకుతున్నావు అందుకే పేరుకి స్వేచ్ఛ అని ఈరోజు మనం ప్రకటించుకుంటున్నాం తప్ప మనం అందరం కనిపించని శత్రువు బలహీనలకి చెప్పన మనం బానిసలమే శత్రువు బలహీనతలకి మనం బానిసలమే మనకి స్వేచ్ఛరాలా మనకి స్వేచ్ఛ వచ్చిందని అనుకోడు అది మన అమాయకత్వం కోపం ఎలా ఉండకూడదో చెప్పాడు పాపం ఎలా చేయకూడదో చెప్పాడు చివరికి ఆయన చెబుతున్నది ప్రైర్ ఎలా చేయాలో కూడా చెబుతాడు ఆయన చివరికి ఆమ్స్ గివింగ్ ఎదుటివాడికి ధర్మ కార్యాలు లేదా ఎదుటివారికి పంచిపెట్టడాలు ఈ ఉపకార్యాలు ఏవైతున్నావో అవి కూడా ఎలా చేయాలో చెప్పాడు నాకు ఒక్కటి రెండు కాదు ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఆయన అన్న చివరి మాట ఏంటి ఈ నా మాటలు విని దాని ప్రకారము ప్రవర్తించువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నవాడు ఒరిజినాలిటీ చెప్తున్నాడు చూడండి మీరు వీటిని ఫాలో అవుతే నా మాటలు మీరు ఫాలో అవుతే మీ కోపాన్ని మీ వ్యామోహాన్ని మీ ప్రయర్ లైఫ్ని ఏవేవైతే మీ వ్యక్తిగత రహస్య జీవితాల్లో ఇలా ఉండాలని నేను చెప్పానో వాటి ప్రకారం నన్ను ఫాలో అవుతే నా మాటల ప్రకారం మిమ్మల్ని మీరు కట్టుకుంటే మీ లైఫ్ బండ మీద కట్టిన లైఫ్ అవుతుంది ఒకవేళ మీరు అలా నేను చెప్పిన మాటల ప్రకారం మిమ్మల్ని మీరు కట్టుకోకపోతే మీరు ఇసుక మీద చెప్పండి ఒక ఫేక్ ఇమేజ్ నిలబెట్టుకుంటున్నారని మాత్రం మర్చిపోకండి అన్నట్టు ఆయన నేను అడుగుతున్నాను ఈయన చెప్పినట్టుగా ఇక్కడ ఎవ్వరు మనం లేకపోయినా మనం బండ మీద వేసుకున్న చెప్పండి ఇసుక మీద వేసుకున్న పేక మేడల్ లాంటి ఇమేజుల్లో బతుకుతున్నాం మనం అందుకే చూడండి ఏవైతే వద్దన్నాడో అవన్నీ మనం చేస్తాం డబల్ లైఫ్ మంతే కాపీ పేస్ట్ చేయండి చెప్నా కాలేజీకి వెళితే ఒక బాడీ యాటిట్యూడ్ ఉంటుంది బయటకు వస్తే మరొక బాడీ యాటిట్యూడ్ ఉంటుంది చర్చికి వచ్చామనుకోండి బిలీవర్ యాటిట్యూడ్ ఉంటుంది ఎక్కడికక్కడే చూడండి ఇక్కడుంటే ఎలా ఉండాలని అక్కడుంటే అలా ఉండాలని ఇక్కడుంటే ఎలా ఉండాలని నేను అడుగుతున్నాను ఇన్ని నటలు నీలోకి ఎలా వచ్చేయరా ఇన్ని నటలు నీలోకి ఎలా వచ్చాయి ఈ లేనివన్నీ నువ్వు ఎలా అలవాటు చేసుకున్నావు అంటే నిన్ను నువ్వే ఒరిజినాలిటీ కోల్పోయి బతుకుతున్నావు చివరికి చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉండాలనుకుంటూనే ఆ గంట యాక్టింగ్ చేసి మనం వెళ్ళిపోతున్నాం ఓటల్లో సరైన ఒరిజినాలిటీ లేదు బట్టల్లో ఒరిజినాలిటీ లేదు మాట్లాడే విధానంలో ఒరిజినాలిటీ లేదు ఎక్కడా ఒరిజినాలిటీ లేదు మరి ఏముందంటే ఒక ఫేక్ గోల్డ్లో బతుకుతున్నాం మనం అంతే ఫేక్ చివరికి నా స్టడీలో కూడా ఒక ఒరిజినాలిటీ లేదు అది ఎక్కడుందర నీ ఒరిజినాలిటీ అంటే నా ఒరిజినాలిటీని ఈ ప్రభావము చేత చంపేశాను ప్రభావితం చేయాల్సిన మనమే చెప్పండి ప్రలోభాలకి చెప్పండి బానిసలమైపోతున్నాం ప్రభావితం చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా అంటే యునిక్ పర్సనాలిటీస్ బైబిల్లో ఉన్నారు ముగిస్తాను త్వర త్వరగా ప్రభావితం చేసిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారంటే ఉన్నారు ఎవరో తెలుసా యోసేపు ఆయన స్టోరీ ఎన్నిసార్లు విన్నా చాలా కొత్తగా ఉంటుందండి అదే సాంగ్ విందా ఏమంటాడో తెలుసా ఒక ఆంటీ గారు ఉంటారు చిన్న జాబ్ చేస్తుంటాడు ఆయన ఎవరు యోసేపు గారు ఆ జాబ్ చేస్తూ చేస్తున్నప్పుడు ఆవిడ బంపర్ ఆఫర్లు ఇస్తుంది ఆవిడ యునిక్ అంటే ఎలాగో తెలుస్త చూడండి ఆవిడ అందట నీకు విషయం చెప్తాను చేస్తావా అంతే ముందు చెప్పండి అన్నాడు ఎవరు మనం మనమైతే ఏమంటాం వెనక ముందు ఆలోచించండి చేసేద్దామంటాం అంటాం కానీ యోస్సేపు అడుగుతుంది చూడండి ఇదిగో నిన్ను నేను లైక్ చేస్తున్నా అంతే నైస్ వెరీ గుడ్ అని రిప్లై లైక్ ఇవ్వలేదు ఆయన ఆయన ఏమంటే చెప్పిన డిస్ లైక్ అన్నాడట ఎవరు నువ్వు నాకు లైక్ ఇస్తే నీకు నేను ఏదో సింబల్ ఇస్తాననుకోకు నేను చెబుతున్నా నీకు డిస్ లైక్ కొడతా యూనిక్ పర్సనాలిటీ నీలా నాలా ఎక్కడ పడితే అక్కడ సొంగ కార్సే పర్సనాలిటీ కాదైనా నీలా నాల వ్యామోహానికి లొంగిపోయే పర్సనాలిటీ కాదైనా నీలా నాలా లేని నిందలు మోపడినప్పుడు ఫైర్ అయిపోయే పర్సనాలిటీ కాదయినా ఆయన బండ మీద తన లైఫ్ను కట్టుకున్న మేధావి వర్గానికి సంబంధించిన యునిక్ పర్సనాలిటీ జోసఫ్ ఆయన సొసైటీలో ఈజిప్ట్లో లేదా ఐగుప్తి దేశంలో ఎంత ప్రభావితం చేశాడో తెలుసా ఆ మేడం జీ కంగారు ఆ అబ్బాయిని చూసి అరే నేను చాలా మగాళ్ళని చూశాను చాలామంది సర్వెంట్లు చూశాను ఎందరినో చూశాను కానీ వీడికున్న ప్రత్యేకతే వేరు వీడికున్న ప్రత్యేకత వేరు ఎంత ప్రత్యేకత అంటే మాటల్లో ప్రత్యేకత చూపుల్లో ప్రత్యేకత పనుల్లో ప్రత్యేకత ఆ అబ్బాయి లైఫ్ స్టైల్లో ప్రత్యేకత చివరికి ఆ అబ్బాయే ఒక ప్రత్యేకత అందుకే అందట ఫుడ్ ఇస్తాను బెడ్ ఇస్తాను డబ్బు ఇస్తాను వస్తావా అని అడిగింది ఆయన అన్నాడు ఫుడ్ వద్దు బెడ్ వద్దు డబ్బు వద్దు దగ్గరకు వస్తే మేడం ఏం దూకేస్తా అన్నాడు ఆయన చూసారా ఫుడ్ వద్దు ఆమె ఇస్తున్న ఆఫర్స్ అన్ని ఆయన తృణీకరించాడు చూడండి ఎందుకు చెప్పిన ఆయన యూనిక్ పర్సనాలిటీ నీలా నాలా ఇప్పటికీ నైన్టీ నైన్ పర్సనాలిటీస్ గొప్ప కూలిపోయేది ఎక్కడంటే అదే లస్ట్లో కానీ యోసేపుని చూడండి ఎక్కడా దిగజారలేదు నీ ఫుడ్ వద్దు బెడ్ వద్దు నీ డబ్బు వద్దు అసలు నువ్వే వద్దు ఎక్కువ మాట్లాడకండి మేడం జీ అన్నాడు ఇంకా మాట్లాడిన విషయం అని చెప్పిన రోజు రోజుకి మాట్లాడుతుందట రోజు రోజుకి మాట్లాడుతుంటే రోజు రోజుకి దూరం అంట ఎవరు ఎందుకు మనమైతే ఏముందో చెప్తున్నా నాన్న లేడు బ్రదర్స్ లేరు ఎవరు లేరు గోతులో పడిన నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎంత ఎలా లవ్ చేస్తున్నావు ప్రభావ నీ ప్రేమను ఎలా చూపిస్తున్నావా అందు మనం అదో రాకమ్మా చివరికి నీ ప్రేమను ఎలా చూపిస్తున్నావా అన్నం లేని నాకు పరమాన్నం పెట్టించడానికి ఈవిని పంపించావా క్యారేజీ పెట్టి డబ్బు లేని నాకు డబ్బులు వేయడానికి పంపించావా ఈవెడ్ని ఫుడ్ లేని నాకు ఫుడ్ పెట్టడానికి నిన్ను చేయడానికి నీ ప్రేమను ఎలా తెలియజేస్తున్నా ప్రభు అనలేదు ఆయన ఆయన అలా అనకపోవడానికి కారణం ఏంటి చెప్పిన ఆయనకు దేవుడు బాగా తెలుసు ఆయనకు దేవుడు బాగా తెలుసు కనుకే ఆయన గాడ్స్ ఇమేజ్ అన్న సంగతి ఆయనకు తెలుసు కనుకే ఆయన చేసిన పని చెప్తున్నా నా దేవుళ్ళో లేని ఆ భయంకరమైన దుర్గుణాలు నాలోకి వస్తే నా ఒరిజినాలిటీ చచ్చిపోద్ది అనుకున్నాడు నా ఒరిజినాలిటీ చనిపోకూడదంటే నేను దేనికి లొంగిపోకూడదు అన్న క్రొత్త నిబంధనలు కూడా ఆ ఆ యొక్క ప్రత్యేకతను కాపాడుకోవడానికి ఏమన్నాడు తెలుసా నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికే అన్నాడు నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే నరికే అన్నాడు నరికే అంటే నరికేమని కాదు ఆ పాపం విశ్వంత నిష్టగా ఉండమని అవసరమైతే అవయవాలే చంపుకునేంత నిష్ట నీకు అవసరమని చెప్పడానికి అంత మన మీద ప్రజలు తీసుకొచ్చు అప్పుడేనండి నేను ప్రభావితం చేయగలను ఎంత ప్రభావితం చేశాడో తెలుసు అబ్బాయి ఆ ఊరిని ఆ ఇంటిని ఆ ఊరు వాడ అందరినీ ప్రభావితం చేశాడు ఈజిప్ట్లో ఉన్న అబ్బాయిలు అందరూ ఒక లెక్క అయితే ఇజ్రాయెల్లో ఉన్న అందరు అబ్బాయిలు ఒక లెక్క అయితే దేశంలోని అన్ని నాగరికతలకు చెందిన యవనస్తులు ఒక లెక్క అయితే యోసేపు చెప్పండి మరో లెక్క యోసేపుకున్న ఆ ప్రత్యేకత ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయిన ఈ రోజుకి మనం చదువుకుంటున్నామంటే అది కదండి ప్రత్యేకత అంటే నలుగురితో కలిసిపోయి నలుగురు చేసినట్స్ నలుగురు చేసినట్టు చేస్తే అది ప్రత్యేకత కాదు నలుగురు చేసింది చేయడం కాదు నన్ను పుట్టించిన దేవుడు ఏది చెప్పాడో అది చేయడం ప్రత్యేకత నన్ను పుట్టించిన వాడు నానించి ఏ నాణ్యత కోరుతున్నా అది ప్రత్యేకత ఆ అబ్బాయిలు ఉన్న గొప్ప కార్యం ఏంటంటే చివరికి యేసుప్రభు చెప్పిన ప్రసంగానికి ఆయన సరిపోతాడు చూడండి తన మీద నిందలు మోపి భారం మోపి తన మీద లేనిపోనివన్నీ పెట్టి చివరికి ఆయన్ని ముద్దాయిగా చిత్రీకరిస్తే ఆవిడ్మనలేదట మరేమన్నాడంటే అలా తలదించుకుని వెళ్ళిపోయాడు ఎందుకో చెప్పిన తన శత్రువులను తను క్షమిస్తున్నాడు తన ఒరిజినాలిటీ ఎలా కాపాడుకుంటున్నాడు చూడండి ఈరోజు నన్ను ఇలా చేశారు తర్వాత మీ సంగతి చూస్తాను అనలేదట ఎవరు యోసేప్ యోసేపుకున్న గొప్ప లక్షణం చూడండి నిందల మోపిన భారం మోపిన ఆయన తలదించుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన ఉన్న గొప్ప సంగతి ఏంటో తెలుసా ఆ విషయాన్ని ఆయన బయట పెట్టలేదు ఎందుకు పెట్టలేదు చెప్పండి పెడితే మరలా ఆమె కాపురం చేయగలదా మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఏం జరిగిందో అసలు విషయం ఆయన బయట పెడితే ఆమె కాపురం చేయగలదా ఆ యజమానికి ఒక లెక్క ఉంది ఆ లెక్క ఏంటో తెలిసి ఎదుగో ఆ యజమాని ఇంట్లో ఏం జరుగుతుందో ఏం జరగట్లేదు అసలు యోసేపుని ఎప్పుడు అడగ అంత నమ్ముతాడట అంత నమ్మిన యజమాని సార్ నా తప్పు ఏమీ లేదు సార్ అంత మీ ఆవిడదే తప్పు అంటే యజమాని నమ్మే ఆ యొక్క అవకాశాల్లో అవకాశం ఉందంటారా లేదంటారు చెప్పండి నమ్మే అవకాశం ఉంది నా తప్పు ఏమీ లేదు సార్ తప్పంతా తనదంటే నమ్మే అవకాశం ఉంది ఎందుకంటే అప్పటివరకు నమ్మినాడు ఈ ఎక్స్ప్లెయిన్ ఇస్తే ఖచ్చితంగా నమ్ముతాడు కానీ యూసేఫ్ చెప్పలేదండి ఎందుకు చెప్పలేదు చెప్పినా పచ్చుకున్న కాపురంలో చిచ్చెట్టకూడదు అనుకున్నాడు యూసేఫ్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఆ కుటుంబంలో పడిన నిందలో తనమే వేసుకుని మీ భార్య మంచిదేశారని వెళ్ళిపోయాడు కానీ దేవుడు కోరుకున్న మనిషి కనుక గోతులో పడేసినప్పుడు వదలని దేవుడు శరసాల్లో పడేసిన చెప్పండి వదలలేదు శరసాల్లో పడేసినా వదలని దేవుడు చివరికి బానిసల మధ్య నలిగిపోతున్నా వదలలేదు ఆ ప్రత్యేకత కాపాడుకున్నాడు కనుక ఒక రోజు ఐగుప్తి దేశానికి ఏమైపోయాడు ప్రధానమంత్రి అయిపోయాడు నేను మరలా చెప్తున్నాను మీ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ చదువులకి రిజల్ట్ రావాలి అంటే నీ క్యారెక్టర్ లూజ్ అవునవుకు నీ ఒరిజినాలిటీ లూజ్ అవునవుకు దేవుడు కోరుకున్న ఆ నాణ్యతను తగ్గినవుకు నేను దేవుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో సాక్షిగా అయినా ఏ స్థితులైనా నిలబెడతాడు మనం ఎక్కడైతే మన స్థితిని మనం కాపాడుకుంటామో మన ఇమేజ్ని మనం కాపాడుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్ళి ఉన్నతమైన సాక్షిగా నిలబెట్టుకుంటా అది ఏ పొజిషన్ అయినా అది ఏ స్థితి అయినా యోసేపు చూడండి ఎంత ప్రభావితం చేశాడంటే సింహాసనం మీద కూర్చున్న రాజు ఆ అబ్బాయిని అర్జెంటుగా తీసుకురండి తీసుకొచ్చిన వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ఆ అబ్బాయి జ్ఞానానికి ఆ ప్రత్యేకమైన జీవితానికి ఆ దేవదూత లాంటి మొఖాన్ని చూసేసరికి ఈడే సరైన అనుకున్నాడంట మనం మనం ఎందుకు ఇతరులు ప్రభావితం చేసేలా ఉండలేకపోతున్నాం మన చదువుల్లో తోటి ఎందుకు ప్రభావితం చేసేలా ఉండలేకపోతున్నాం మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే అందరితో మనం కూడా క్రైస్తవులు అని చెప్పుకొని కలిసిపోయి బతికేస్తున్నాం నేను ఒక మాట అంటాను ఈ లోకము ఎప్పుడు ఎప్పుడు ఎదవ పోలికలు అనేవి చెప్తుంటుంది పనికి మన పోలికలు ఏం పోలిక అందో చెప్పినా నువ్వు సాక్షాత్తు దేవుని స్వరూపం అని బైబిల్ చెప్తే అన్నాడట అది గడ్డం గీసుకుంటుంది నేను గడ్డం గీసుకుని అన్నాడట ఎవడడు అది గడ్డం గీసుకుంటే అంటే నువ్వు దేవుడి స్వరూపం అంటే నేను సింహం అన్నాడు నువ్వు దేవుడి స్వరూపం అంటే నేను పులి అన్నాడు నేను దేవుని స్వరూప నువ్వు దేవుడి స్వరూపం అంటే చెప్పండి నేను డైనోసర్ అంటున్నాడు లేనివన్నీ కంపేర్ చేస్తున్నారు నువ్వు దేవుని స్వరూపమైతే నీ ఉనికి ఎలా ఉంటుంది తెలుసా స్త్రీలకైనా పురుషులకైనా పెద్దవారికైనా అధికారులకైనా ఎవరి మధ్య అయినా నీ ఉనికి ఎట్లా ఉంటుందంటే అంటే గుర్తుపెట్టుకో నువ్వు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా కదిలే దీపంగా ఉంటావు మరొక మంది బైబిల్లో ఆమె పేరు వేస్తారు ఆమె జీవితాన్ని చూడండి ఆమె ఎలాంటిదో తెలుసా అంటే అర్థం ఏంటండి బ్యూటీ అని అర్థం అందుకే ఆ పారసిక భాషలో ఆమెకున్న ఆ యొక్క ప్రత్యేకత మీరు గమనించండి ఆమె ఎవరినో చూసి అలా రెడీ అవ్వాలనుకోలేదక్క చాలామంది ఏమనుకుంటారు చెప్పిన ఆవిడ కట్టుకున్న సీరవండి అంటారు ఎవరు కట్టుకున్న సీర ఒరిజినల్ వద్దు చెప్పండి షాపుకి పోయి ఆ సినిమాలో కట్టిన సీర ఆ సీరియల్లో కట్టిన సీరా చివరికి ఇలా మార్చిపోయిన చీరలే కావాలి వాళ్ళకి ఒరిజినాలిటీ వద్దు ఎస్తేరా మనం చూస్తే మనకు అర్థమయ్యే విషయం చూడండి ఆమెకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఎన్నో విధానాలు జరుగుతుంది ఆ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది అందరూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో అందరు అతిథులు వస్తూ వస్తూ ఉండగా ఆ రోజు రాజుగారికి ఒక కోరికొచ్చిందట ధనాన్ని చూపించాను అంతస్తులు చూపించాను బలం చూపించాను అన్నీ చూపించాను వచ్చిన అద్దెలకి మా ఆవిడని కూడా చూపించాలనుకున్నాడు అనుకున్నాడు ఎవరు అదో రకమైన రాజాడు ఆహావరేశ్ అందరినీ చూపించాలి అలాగే నా భార్యను కూడా ఈ సొసైటీకి చూపించాలనుకున్నాడు రమ్మన్నాడు రానంది మళ్ళీ రమ్మన్నాడు రానంది ఇంక రావద్దని చెప్పండి అన్నాడు ఎవరు ఆవిడ రానంది అటు నుంచి చెట్టు అమ్మగారింటికి పంపించండి ఇంకెప్పుడు రావద్దని చెప్పండి ఆ టైంలో స్వయంవరం ప్రకటించారు ఎవరికి రాజుగారి సెలక్షన్ జరుగుతుంది సుమారు నూట ఇరవై దేశాల్లో సెలక్షన్ అలా జరుగుతుంది ఎవరికంటే రాజుకి భార్య కావాలి పర్సనాలిటీ కావాలి రాజుకు ఒక ప్రత్యేకమైన ఒక తల్లి ఒక స్త్రీ ఒక కన్య కావాలి ఎప్పుడైతే ఆ ప్రకటన జరుగుతుందో భారతదేశం మొదలుకొని కూసు దేశం వరకు పన్నెండు దేశాలు లేదా పన్నెండు సమ నూట ఇరవై సంస్థానాల నుండి అనేకమైన స్త్రీలను తీసుకెళ్ళిపోయారట కానీ ఆశ్చర్యమీ చెప్పిన వన్ ఇయర్ కోర్సు జరిగిందంట సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కొన్ని రోజులు కొన్ని రోజులు స్కిన్ అదే వైట్ ఎలా పెరగాలో ఆ కోర్సు జరిగిందట కొన్ని రోజులు డ్రెస్ కోడ్ కొన్ని రోజులు రకరకాలు ఇలా ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత వాడు ఇవన్నీ నాకు వద్దు నేను నేను నా నేను నాకులాగే ఉంటాను అది యూనిక్ నేను ఏదో లేనిది పోసుకుంటూ పూసుకుంటూ నేను కనబడ్ను నాకు ఎక్కువ అలంకరణ వద్దు నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను న్యాచురల్ బ్యూటీ అండి ఎవరు ఎస్తే రమ్మ అందరూ తెగ సర్దేసుకుని అక్కడక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ దొరికాయో ఇంకా అడిగి వేసుకున్నారట ముస్తాఫు చేసుకునే ఉంటాయి కదండీ మీరు ఇస్తారు కదా చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ముస్తాబ్ చేసుకోవడానికి ఆ ఎవడైతే నపో అధిపతిని వాడిని అడిగి ఎక్స్ట్రా డ్రెస్సెస్ తెచ్చుకున్నాడట ఎక్స్ట్రా ఆభరణాలు తెచ్చుకున్నారట ఎన్నో లిప్టిక్స్ ఎన్నో తెచ్చుకున్నారు ఫేస్ క్రీమ్స్ అన్నీ రాసుకున్నారట రాజు అందరినీ చూసాడట వీళ్ళంతా ఫేక్ అని అర్థమైందట ఎవరికి ఇది ఒరిజినాలిటీ కాదు ఎందుకంటే వాళ్ళు పూసుకొని వచ్చేస్తున్నారు అవన్నీ ఒరిజినాలిటీ కాకుండా అవన్నీ కోటికలు కట్టుకొని వస్తున్నారు కానీ ఒక్క అమ్మాయి మాత్రం తను ఎలా ఉందో అలాగే సింపుల్గా నడుచుకుంటూ ఆ అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయిలో రాజుకి బాగా నచ్చిందండి చెప్పిన తాను తనలాగే తాను తను ఏరాలా కాపీ కొట్టి వేరేలా ఉండాలన్న ఆ ఇమేజ్ చూపించకుండా ఉంది చూసారా అది నచ్చింది రాజుకి మరో మాట చెప్పిన తన యాటిట్యూడ్ నచ్చింది వంకరలు తిరిగిపోవడం వంకరు వంకరగా మాట్లాడడం ఇవేమీ అమ్మాయి ప్రాక్టీస్ చేయలేదు ఆ అమ్మాయి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడు నచ్చేసింది ఎంతగా నచ్చిందంటే రాజుకి భార్య అయిపోయిందంట ప్రభావితం ఎంత చేసిందో తెలుసా ఆమె చేసిన ప్రభావితం దేశాలంటే నూట ఇరవై సంస్థానాల అందరినీ కొట్టేంత పర్సనాలిటీ వ్యక్తిత్వం తనకి ఎలా వచ్చిందంటే తనకు ఒకరు తెలుసు దేవుడు దేవుణ్ణి బట్టి తన వ్యక్తిత్వం ఏంటో తనకు అర్థమైంది యోసేపుకి దేవుణ్ణి బట్టి తన వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది అంటే దేవుని మాటలతో మన లైఫ్ మనం కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడున్నా ఇతర వ్యక్తుల చేత మనం ప్రభావితం చేయబడ్డం కాదు చెప్పండి మనమే ఇతర వ్యక్తులను ప్రభావితం చేస్తాం మనమే ఇతర వ్యక్తుల్ని ప్రేరేపించి అనేకులకు మనమే గైడ్ లైన్స్ ఇచ్చేవారికి ఉంటాం మనం అలా ఉండలేకపోతున్నాం అంటే కారణం ఒకే ఒక్కటి మనం ఫెయిల్యూర్ అయిపోయిన మనుషుల్ని మనం ఫాలో అవుతున్నాం అందుకే ప్రభు చెప్తున్నాడు ఇదిగో మీరు చేయాల్సింది ఏదన్నా ఉంది అంటే ఈయన మాటల ప్రకారం ఉండను అన్నాడు ఎలా ఉండాలట ఈయన మాటల ప్రకారం మనకు బైబిల్ ఘోషిస్తున్నది ఒకే ఒక్కటి మీరు నా స్వరూపం మందు చేయబడ్డారు ఇప్పటికే ఈరోజుకే ఆ స్వరూపం కోల్పోయిన వారిగా మనం ఉంటే ఒక మాట్లాడుదాం నాన్న నీ స్వరూపం నేను కోల్పోయాను అని నాన్న నీ ఒరిజినాలిటీ తండ్రి నీ ఒరిజినాలిటీ నేను కోల్పోయి బతుకుతున్నాను చివరికి బట్టలు వేసుకోవడంలో తినే తిండిలో కూడా నా ఒరిజినాలిటీ పోయి బతుకుతున్నాను ప్లీజ్ మై డాడీ నాకు కావాలి నీ ఒరిజినాలిటీ నాకు కావాలి నాకు మరలా ఇస్తావా నాకు మరలా ఆ కావలసిన నువ్వు కోరుకున్న ఆ స్థితి నాకు కావాలి నాకు మరలా ఇస్తావా నేను ఎలా బతకాలో నాకు నేర్పిస్తావంటే ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు తప్పుపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూసినట్టుగా ఈ రోజుకి మన దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఒక పాట చూడండి ఒక పాట చూడండి ఈ పాట తర్వాత ముగించుకొని మనం త్వర ఇంటికి వెళ్తాం చూద్దాం ఒకసారి లూకసు వార్త ముగించుకుందాం లూకస్సు వార్త పదిహేనవ అధ్యాయం లూకస్ వార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ చూన్ ఉండే మరియు ప్రభు నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులో నాకు ఇచ్చు బాగా మిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిచ్చు మనకు తెలిసే విషయం చిన్న కుమారుడు ఏవేవో వ్యసనాలకి బానిస అయిపోయే స్నేహితులతో జలస చేయాలని తనకి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎలా పెట్టుకోవాలో తన తండ్రిని చూసి నేర్చుకోవాల్సిన అబ్బాయి జలసారాయిలతో తిరగాలనుకున్నాడట ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పిన మనకు డబ్బు ఉంటే స్నేహితులు ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పినా మనం ఖర్చు పెడితే స్నేహితులు ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పినా మన దగ్గర ఏమన్నా పోయిందో వాడెవడో మాకు తెలియదంట ఆ అబ్బాయికి జరిగిన అన్యాయం చూడండి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళ నాన్న దగ్గర తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది వాళ్ళ నాన్న దగ్గర ఆ అబ్బాయి చేసిన పచ్చి పని ఏంటంటే భయంకరమైన నేరం ఏంటంటే లోకాన్ని చూసి వార్తలేసుకుంటాం లోకంలో తిరగాలి లోకంలో బట్టలు వేసుకోవాలి లోకంలో ఎగరాలి లోకంలో మాట్లాడాలి లోకంలాగే వ్యవహరించాలని లోకం చేసే పనులన్నీ మేదేసుకుని నా వాటాలు నాకు ఇచ్చేనే అన్నాడు పోయేవి నేర్చుకున్నాడు చివరికి ఆ అబ్బాయి సాధించింది ఏంటి చెప్పిన పందుల పొట్టు తిన్నాడు ఎగ్జాంపుల్లో మనం నేర్చుకోవాల్సింది మనం గాడ్స్ ఇమేజ్ మనం కోల్పోతే దేవుని స్వరూపాన్ని మనం కోల్పోతే మన బతుకు చివరికి ఎలా ఉంటుందో తెలుసా భయంకరమైన పందులు పొట్టు తిన్నా తప్పిపోయిన కుమారుని బతుకు లాంటి బతుకైపోతుంది మన చదువుల్లో మనుకుంటాం ఈరోజు నేను పిరియడ్ ఎగ్గొడితే నన్ను ఎవడడుగుతాడని ఒక ఒకరోజు లైఫ్ నిన్నే అడుగుతుంది రే ఆ రోజు చదువుకు నేడిస్తే బాగుపడేవాడు కదరా ఈరోజు మా రెక్క మా నాన్న రెక్కల కష్టాన్ని నేను జల్సాగా ఖర్చు చేస్తే నేను ఎవడగడు భలే ఖర్చు పెడుతున్నావు అంటుంది కానీ ఒకరోజు నీ బతుకు అడుగుతుంది ఎందుకురా ఈ బతుకుని ఇలా చినివేశావు అని ఆ రోజు ఏడుస్తాం ఏడుస్తూ ఏడుస్తూ ఆ తప్పిపోయిన కుమారుడు చేసిన పని ఏంటంటే నాన్న దగ్గర ఉంటే తప్ప లేదని మరలా పరిగెట్టుకుని వచ్చాడట ఆ తప్పిపోయిన కుమారుడు ఎవడో తెలుసా నువ్వు నేను అక్కడ నిలబడుతున్న ఆ నాన్నెవరో తెలుసా మన పుట్టించిన సృష్టికర్త దేవుడు ఈ రోజుకి ఎదురు చూస్తున్నాడు నేనిచ్చిన ప్రత్యేకతని కోల్పోకుండా రండి నా దగ్గరికి అంటున్నాడు ఆయన మరలా నా కౌగిట్లోకి రండి మీ స్వరూపాన్ని మరలా మీ సుగుణాలు తెచ్చుకోండి ఆ వ్యసనాలు మానేయండి ఆ లోకాన్ని చూసి నడిచి నడత లెక్క వాటిని మానేసేయండి లోకంలో ఎవడో ఏదో చేస్తున్నాడు అది చేసే విధానం మానేసేయండి అదే ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ అన్న మాట చెప్తున్నా వారిని కామెంట్ కూడా చేయొద్దన్నాడు ఆయన ఎదుటివారిని అంటే నీ శత్రువుల మీద ప్రతి ఒక్కరి మీద లేని మాటలు పలకొద్దు అన్నాడు అంటే క్రిటిసైజ్ చేయొద్దు ఎబ్బీలో ఎవరికి పడితే వాడికి వంకర కామెంట్లు పెట్టొద్దు అన్నాడు ఆయన నీ ఎదుటివాడి మనసును నొచ్చుకునే మాటలు మాట్లాడుతాడు ఎందుకు ప్రభు అంటే నేను కోరుకునే ఇమేజ్ ఏంటంటే నిన్ను నీలాను ఉండి ఎదుటి వారికి మేలుకరంగా ఉన్నప్పుడే నీలో ప్రత్యేకత అన్నాడు దేశానికి స్వేచ్ఛను తెచ్చిన యువకుల్లో ఎప్పుడు ఉంటాను చెప్పినా జెండా ఇలా ఎగరేసి పక్కకు పోయి ఆడపిల్లని నేర్పించినప్పుడు కాదు స్వేచ్ఛ జెండా ఇలా ఎగరేసి అశ్లీలతకి పెద్దపేట వేయడం కాదు స్వేచ్ఛ తెచ్చిన యువకుల బాధ్యత జెండాకి ఎప్పుడు మనం గౌరవం తెస్తామంటే మన చదువులు ఎగ్గొట్టి మన తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని తొంగిలించి రోడ్డు మీద జలసా చేసినప్పుడు కాదు మన భారతదేశానికి తెచ్చిన స్వేచ్ఛ గౌరవం మన దేశానికి మనం ఎప్పుడు గౌరవం తెస్తామంటే మన పవిత్రతను మన మన నిజాయితీని మన స్వభావాన్ని మన మాట తీర్ని ఎప్పుడైతే భగవంతుడు దేవుడు కోరుకున్నట్టుగా మనం కట్టుకుంటామో మన దేశం గర్వించదగ్గ బిడ్డలం అవుతాం భారతీయులమని చెప్పుకునే ఒక ఘనత తెచ్చిన బిడ్డలం అవుతాం ఆ దేశం అంతా బానిసైన యోసేపు దేశానికి ఘనతను తెచ్చాడు బానిసైన ఎస్తేరు దేశానికి ఘనతను తెచ్చింది మనం బానిసలమా స్వేచ్ఛని చెప్పుకునే డెబ్బై ఏ డెబ్బై ఐదేళ్ళలోకి వచ్చేసుకు స్వేచ్ఛను ప్రకటిస్తూ డెబ్బై ఐదేళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో అడుగుతున్నాను ఇంత స్వేచ్ఛ చదువుకునే స్థితి ప్రతికే బ్రతుకులో ప్రతి ప్రతి పరిస్థితుల్లో ఎంత ఫ్రీడమ్ మన దేశం మనకు కనిపించినా మన మోరల్స్ చంపేసి ఒక రొచ్చులో మనం బతుకుతున్నామంటే నేనేమన్నా నువ్వు ఇంకా స్వేచ్ఛలో నా బలహీనమైన బానిసంటారు నేను మనం బానిసులుగానే బతుకు వద్దిక ఆ సినిమా యాక్టర్లని ఫాలో అయిన కడికి చాలు వాళ్ళు ఫేక్ గల్లు ఆ ఫేక్ గల్ నువ్వేం ఫాలో అవుతావు నువ్వు ఒక ఫేక్ గడి అవుతావు వాళ్ళ తెర మీద కనబడుతున్న ఒరిజినాలిటీ కాదు అది రొంగది వాడు తెర మీద వేసుకున్న బట్టలు ఒరిజినాలిటీ కదా అవి రొంగులవి వాడిని ఫాలో అవుతే ఆ ఫేక్ నువ్వు ఫాలో అవుతే నువ్వు జీవితంలో ఫేక్ గడిగానే మిగులుతావు నేను ఒకటి చూశానండి పేరొత్తు మా చిన్నప్పుడు వాడు ఒక పేద సిరంజీలా ఫీల్ అయ్యాడు ఏ ఇప్పుడు చూసినా చిరంజీవి పాటలు చిరంజీవి స్టైలు చిరంజీవి వాకింగ్ చిరంజీవి యాటిట్యూడ్ చివరికి తెలిసిన విషయం చెప్పినా చిరంజీవి రాలేదు బతుకు సిరిగిపోయింది ఇంట్లో కూడా ఎవరు లేరు కట్టుకోవడానికి ఇల్లు లేదు కనీసం అడ్డు పెట్టుకోవడానికి పరదాలు కూడా లేవు ఏమైందంటే ఆ యాక్టర్ని ఫాలో చేసిన ఖర్చులకి దిక్కు మొక్కు ఇల్లు కూడా లేకుండా దబోదిబాని అని వయసు అయిపోయి కొట్టుకుంటున్నాడు చూసారా ఈ యాక్టర్లు మీ దగ్గరకు అనుకుంటున్నారా సినిమాలో చూపించిన యాటిట్యూడ్ బయట చూపిస్తే చెల్లుద్దు అనుకుంటున్నారా అది నటన ఇది జీవితం వాటిని ఫాలో అవ్వకుండా అది నటన ఇది జీవితం ఇక్కడ అక్కడ చేసినట్టు ఇక్కడ చేస్తాననుకుంటే బయట మక్కిలైన ఎరగ్గొట్టించుకుంటాం జీవితమైన చదగొట్టించేసుకుంటాం బైబుల్ చెప్తుంది నా మాటలు విని నా మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉండండి ఏమినాలి ప్రభా నీ కోపంలో జాగ్రత్త అన్నాడు ఆయన నీ వ్యామోహంలో జాగ్రత్త అన్నాడు ఎదుటి వారిని నైబర్తో సమాధానం జాగ్రత్త అన్నాడు ఎదుటి వారిని కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్త అన్నాడు ఇలా ఉంటే ఎలా ఉంటాను ప్రభా అంటే ఒక యోసేపులా ఉంటాం ఇలా ఉంటే ఎలా ఉంటాను ఒక ఎస్తేర్లా ఉంటావు ఇలా ఉంటే ఎలా ఉంటాను సాక్షాత్తు మెస్సయ్య సుగుణాలు చూపించేలా ఉంటాం బైబిల్లో బ్యూటీ అంటే చెప్పిన నాకు రైట్ డెమో నేను ఫాలో అవ్వాల్సింది ఎవరైనా ఉన్నారంటే ఈ రెబల్ స్టార్లు యంగ్ స్టార్లు సూపర్ స్టార్ స్టార్లు న్యాచురల్ స్టార్లు ఇలా ఎవరు కాదండి మనకు రియల్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే ద లాడ్ జీజస్ క్రైస్ట్ గుర్తుపెట్టుకోండి ఎదుటి వారి కొరకు ప్రాణం పెట్టిన మహనీయుడు ఆయన మాత్రమే ఫాలో అవ్వాలి ఆయనను మాత్రమే అడుగుచాడాలని అడవండి ఎదుటి వారిని ఎలా క్షమించాలో తెలియాలంటే ఆయన ఫాలో అవ్వండి యమనస్తులుగా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో తెలియాలంటే ఆయన ఫాలో అవ్వండి ఎందుకంటే ముప్పై ఏళ్ళు రంపపు పొట్టు మధ్య తన తల్లిదండ్రులకి కష్టపడి పనిచేస్తాడు ఎలా బతకాలో ఆయన్ని ఫాలో అవ్వండి విద్యను ఎలా నేర్చుకోవాలో పేదరికంలో ఆయన్ని ఫాలో అవ్వండి అడుగడుగున విలువలు నేర్పించి సాక్షాత్తు మానవ ఆకారంలో ఉన్న ఆయన ఈ ప్రపంచానికి ఏం చూపించాడంటే ఆ దైవం యొక్క స్వరూపాన్ని అలా చూపించాడట ఆయన అందుకే బైబుల్ పిలుపునిస్తుంది ఏంటో చెప్పిన మెస్సయని ఫాలో అవ్వమంటుంది జీజస్ను ఫాలో అవ్వమంటుంది ఎందుకు జీజస్ని ఫాలో అవ్వాలి జీజస్ను ఫాలో అవుతే ఈ సొసైటీని ప్రభావితం చేసిన వ్యక్తులను అవుతాం నిజంగానే అంటే ఎన్నిసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ మరలా చెప్తున్నాను నిజంగానే ఈ సొసైటీని ప్రభావితం చేసిన అవుతాం ఎంత అవుతాం తెలుసా నోబుల్ ప్రైజ్ ఎలాంటిదండి నోబుల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మురిసిపోతారు నోబుల్ ప్రైజ్ వచ్చిన పేరు చరిత్రలో రాసిస్తారు కానీ ఒకరోజు నోబుల్ ప్రైజే మురిసిపోయే ప్రభావితం చేసే వ్యక్తి ఒకరోజు డయాస్మిస్కి వచ్చింది ఆమె పేరు మదర్ మదరతెరీసా మదర్ తెరీసాకి శాంతి ఇస్తున్నప్పుడు లేదా మదర్ తెరీసాకి నోబుల్ ప్రైజ్ ఇస్తున్నప్పుడు నోబుల్ డయాస్ అన్న మాట ఏంటో తెలుసు అమ్మా నీకు నోబుల్ ప్రైజ్ ఇస్తున్నప్పుడు నువ్వు గొప్పదాను కాదు నీ గొప్ప వ్యక్తిత్వం కలిగిన నీవు మా నోబుల్ని తీసుకోవడం వలన మా నోబుల్ ప్రైజ్కే గొప్పతనం వస్తుంది ఎంత ప్రభావితం చేసిన సొసైటీని నోబుల్ డయాస్నే ప్రభావితం చేసింది ఒకలా ఇద్దరే చెప్పండి విలియం కేరీ రాత్రి చెప్పుకున్నాం విలియం కేరీ ఈ సొసైటీ లేదా మన దేశాన్ని ఎంత ప్రభావితం చేశాను ఒక్కలా ఇద్దరు క్రిస్టియన్ వాల్యూస్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతున్నామో ఆయన మాటల ప్రకారం ఎప్పుడైతే నడుస్తున్నామో మన చదువుల్ని ప్రభావితం చేస్తాం మన ఉద్యోగాలు ప్రభావితం చేస్తాం మన సంసార జీవితాల్లో ప్రభావితమైన వ్యక్తులుగా ఉంటాం ఈ టౌన్లో ఈ ఊర్లో నీ విద్యా వ్యవస్థలో ఎక్కడున్నా ఇతర వ్యక్తులను ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉంటాం అందుకే దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు రా నా దగ్గరికి కోల్పోయిన స్వభావాన్ని మరలా నీకు తిరిగిస్తాను నీ ఒరిజినాలిటీ ఏంటో నీకు చూపిస్తాను నీ యొక్క ప్రభావితం ఎలా ఉంటుందో ఈ సొసైటీ కనపరుస్తాను రా అంటున్నాడు తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వెళ్తే బంగారు ఉంగరాన్ని పెట్టి మెడ మీద ముద్దెట్టి కౌలించుకున్నాడట ఆయన ఈరోజు నీకు నాకు పిలుపునిస్తున్నాడు వచ్చాయి ఇక జరిగిన గడుగ చాలిక ఆ కొట్టుకెళ్ళిపోయిన ఆ ఆ భయంకరమైన విషయాలు చాలిక ఈ లోకాన్ని ఫాలో అయిన కనుక చాలిక రోజు నుంచి నీకు నమ్మకం ఉంటే ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే ఈయనలో నడిస్తే నా బతుకు బాగుపడుతుందన్న ఒక నమ్మకం ఉంటే ఈరోజే జీజస్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేయి నీ లైఫ్ ఎలా ఉంటుంది చూడు ఆ ఫేక్ యాక్టింగ్లన్నీ తీసే స్టడీ లోకల ఇంటి దగ్గర ఒకలా లోకల వద్దు నువ్వు ఎక్కడున్నా ఒక్కలాగే ఉండడం జీజస్ని బట్టి ఫాలో అవ ప్రభావితం చేస్తావు నీ ఉద్యోగంలో నీ చుట్టుపక్కల ప్రతి విషయంలో నేను చూసి అనేక మంది వ్యక్తిత్వం అంటే అట్లా ఉండాలరా అని చెప్పుకునేలా బతుకుతాం వెళదాం దేవుని దగ్గరికి మనం మనసారా వెళదాం తెలుసో తెలియకో నన్ను నేనే కాదనుకునే ఒక జెరాక్స్ కాపీలా తయారైపోయాను ప్రభా నా ఒరిజినాలిటీ ఇమ్మని అడుగుతాం దేవుడిని మనసారా కోరుకుందాం దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడు నిజంగా నేను చెప్తున్నాను నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కింద కూర్చున్నారు నాకన్నా ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళు కింద కూర్చున్నారు నాకన్నా మేధావులు కింద కూర్చున్నారు కానీ మీరు కింద కూర్చున్నారు నేను ఎక్కడ కూర్చున్నాను మీకు నాకు తేడా ఏంటి చెప్పండి ఈ బైబుల్ నన్ను ప్రభావితం చేసింది కనుక ఈ జీజస్ నేను ఫాలో అవుతున్నాను కనుక నాలో ఉన్న సెగ చెప్పండి మిమ్మల్ని కూడా రేపుతుంది మీరు కూడా ఫాలో అవ్వండి మీ వ్యక్తిగతమైన జీవితాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో చదువుల్లో మీరు ఒక ప్రత్యేకంగా ఉంటారు లోకం లోకం ఏమని మాట్లాడుకుంటూ చెప్పినా ఎవడు కూర్చైనా ఏమని చెప్పండి కానీ వాడు కూర్చో అలా అంటది ఎందుకంటే యువర్ యునిక్ నువ్వు ప్రత్యేకమైన వాడు నీ ప్రత్యేకత ఇతరుల సాక్ష్యాన్ని కూడా ప్రభావితం చేస్తా అందుకే ఆయన దగ్గరికి వెళ్తాం ఆయనకు లొంగిపోతాం ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఏడవ ఆదికాండ మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చును అదే వచ్చును దేవుడు తన స్వరూపము స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించండి చూసారా స్త్రీని గాను పురుషుని గాను అంటే ఇక మీరు ఎవరిని ఫాలో అవ్వనవసరం అవసరం లేదు మీరు ఎవరు స్వరూపం అందు చేయబడ్డారో ఆయన్నే ఫాలో అవ్వ ఆయన ఆజ్ఞలే ఫాలో అవ్వండి ఆయన మాటల్ని ఫాలో అవ్వండి ఆయనను మీరు ఎప్పుడైతే మీరు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారో మీ చుట్టుపక్కలందరినీ మీరు ప్రేరేపిస్తారు ఇక చాలెక్క ప్రతి చిన్న విషయానికి ఎదుటోళ్ళ మాట్లాడాలి ఎదుటోళ్ళ జిరాక్స్లో ఉండాలి ఎదుటోళ్ళ బట్టలు వేసుకోవాలి ఎదుటోళ్ళ తినాలి ఎదుటోళ్ళ మాట్లాడాలి ఇక చాలెక్క బైబిల్ ఉన్నట్టు మాట్లాడాలని నేర్చుకుందాం బైబుల్ ఉన్నట్టు నడవాలని నేర్చుకుందాం బైబిల్లో చెప్పినట్టు ఎదుటి వారితో డీలింగ్స్ ఉండాలని నేర్చుకుందాం క్షమిద్దాం ప్రేమిద్దాం ఏసు ఏసుక్రీస్తూ వారు ప్రేమను మన ద్వారా ఈ లోకానికి చూపిద్దాం మన లైఫ్ మనం వెళ్ళిపోయిన తర్వాత కొందరినైనా లేదా కనీసం నా ఫ్రెండ్నైనా నేను ప్రే ప్రేరేపించి నా దేవుని దగ్గర బలా అనే శబ్దానికి అర్హుడిగా నిలబడతాం దేవుడు మేము దీవించాను కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ విలువైన ఘనమైన సంగతులు తండ్రి మాకు అందించాలి ఈ గంట నరి వ్యవధిలో తండ్రి అందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు గణ తండ్రి ఈ పట్టణంలో తండ్రి తండ్రి మాకు ఇచ్చిన గడువు కన్నా కాలం దాటిపోయిన అనుకూలమైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్థుతులు స్తోత్రం మా పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల వర్షం పడుతున్న అనుకూలమైన వాతావరణం దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి మా చుట్టూ తండ్రి వ్యతిరేకమైన శక్తులు ఉన్న నిశ్శబ్దాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రములు ఎంతమంది ఎవన తండ్రి ఈ టౌన్ నుండి తండ్రి వారిని ప్రేరేపించి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి వారి వ్యక్తిగతమైన జీవితాల్లో ఈ డెబ్భై ఐదేళ్ల స్వతంత్ర జీవితంలో తండ్రి వారు ఎన్నిటికీ బానిసగా ఉన్నారో తెలియజేసినందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఏది ఫాలో అవ్వాలో ఏది ఫాలో అవ్వకూడదు తండ్రి వారితో నేరుగా మీరు మాట్లాడినందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి మీ పట్ల మీ భయభక్తుల మీ ఆజ్ఞంలో నడిస్తే దేశాన్ని ప్రభావితం చేసిన యోసేపులా ఉండాలని మాతో నేరుగా మాట్లాడినందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఎస్తేరులా తండ్రి మా జీవితం ప్రత్యేకత కలిగి ఉంటే తండ్రి రాజుని రాజు దర్బార్ని ప్రభావితం చేసే జీవితాలుగా మేము ఎలా ఉండాలో ఎస్తేరు ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఎందరికి ఈ సంగతులు రుచించాయో ఎందరికి అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో విషయాలకి బానిసలుగా ఉన్నాం మేము తండ్రి ఈనా మాటల ప్రకారం గై కొన్ని వాటి ప్రకారం నడిచిన వాడు బండం మీద తన ఇల్లుని కట్టుకున్న వాడిని పోలి ఉన్నాడన్న మాటకు మేము హక్కుదారులమైతే మాకు నిజమైన స్వేచ్ఛ సత్యములో మాకు వస్తుంది తండ్రి ఎవరైతే గ్రహించారో నాకు తెలీదు ఈరోజే రాత్రే మారి మనసు పొందిన వారైతే తండ్రి ఈ నిజమైన ఈ దైవ వాక్యం అని గ్రహించిన వారు తండ్రి చదివే మనస్సును కూడా వారికి దయచేయండి తండ్రి మీ కుమారుని రక్షణ అనుభూలోను కూడా వారిని తీసుకురండి యవనస్తులు లోకము దుష్టుడు వారిని ఎంత ప్రభావితం చేసి వారి యొక్క ఒరిజినాలిటీని చెడగొడుతున్నాడో మాకు తెలుసు దేవా దాని నుండి విమోచన దయచేయండి తండ్రి ఈ లోకంలోని అనేక తండ్రి నట నటించే అనేక వ్యక్తుల్ని ఫాలో అయ్యి ఇప్పటికే పతనం అయిపోయిన అనేక మనుషుల నుండి విడుదల దయచేయండి ఈ మాయా సినిమాల నుండి తండ్రి ఈ మాయా తండ్రి ఈ తిరుగుల నుండి ప్రతి విషయం నుండి తండ్రి విడుదల దయచేయండి యవనస్తులందరినీ కట్టి స్థానిక సంఘంలో తండ్రి వారిని కలిపి బల బలోపేతం చేస్తారని కోరుతున్నాం మా మాటలను మమ్ములను హేళన చేస్తూ ఈ రోజుకి తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని బాధకు గురి చేస్తున్న అనేక మంది సహోదరులను క్షమిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి నేను తిరిగి మరలా పోవచ్చుండగా మాతో మా అందరితో ఉండండి ఈ ప్రేమ విందులో కూడా మా అందరితో తండ్రి మీ సహాయమును దయచేయండి తండ్రి విన్నవారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తిరిగి మరలా వచ్చే ఆదివారం తండ్రి ఇదే ప్రాంతంలో మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలత దయచేస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 సెలవు ఈ మాటలు మీకు నచ్చితే ఈ మాటల ప్ర పట్ల మీకు ప్రేరేపణ ఉంటే వారం వారం ఇదే బిల్డింగ్ పైన చర్చ జరుగుతూ ఉంటుంది సరిగ్గా పదింటికల్లా మీకు అయిపోతుంది మెసేజ్ మీరు వస్తే మీ జీవితాల్లో ఇంకా అనేకమైన అమూల్యమైన సంగతులు మీరు తెలుసుకోవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె